ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. అయ్యో ఎంత పని చేసావు నాన్న, నీవు మమ్మల్ని ప్రేమగా ఎత్తుకుంటే ఎక్కడికో తీసుకెళ్తున్నావని అనుకున్నాం, ఏదో కొనిస్తావని ఆశపడ్డామే, కానీ మీరు ఇంత పని చేస్తారనుకోలేదు నాన్న. కంటికి రెప్పలా కాపాడాల్సిన మీరే మా ప్రాణాలు తీస్తారని ఊహించలేదు నాన్న. మీరు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించడం లేదు, కానీ ఏదైనా ఆపద వస్తే ధైర్యంగా నిలబడాలన్న మీ మాటలు గుర్తుకొచ్చి ఇదిగో ఇలా ప్రశ్నించాల్సి వస్తోంది. నువ్వు మా 100 ఏళ్ల జీవితాన్ని మొగ్గలోను తించేసిన బాధగా లేదు నాన్న, ఎందుకంటే నువ్వు లేని లోకంలో మమ్మల్ని ఎవరూ చూసుకోలేరని ఆలోచించి అలా చేస్తుంటావులే నాన్న. కానీ నాన్న, ఒక్కసారిగా నీళ్ళల్లో తోసేసినప్పుడు ఊపిరాడక మా చిన్ని ప్రాణాలు ఎంతలా తల్లడిల్లిపోయాయో తెలుసా నాన్న? ఇవి మరెవరి మాటలో కాదు, సిద్దిపేటలోని చింత చెరువులో చనిపోయిన చిన్నారుల ఆర్తనాదాలివి. పిల్లలను కూడా చంపుతున్నా నా పిల్లలకి ఇబ్బంది కాకుండా అని చెప్పి వీడియోలో చెప్పిండు. ఏమేం మాట్లాడినారో తట్టుకోలేపిండు, మొత్తం కళ్ళలో కూడా అదే ఊగించి నువ్వు నన్ను వాళ్ళు కొట్టిరు, ఇట్లా వేసి ఇట్లా కళ్ళలో కూడా అదే. చచ్చిపోతాడు అనుకోలేనా, నా పిల్లలను కూడా ఇస్తాను, ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్. తండ్రి క్షణికావేశం 2 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, నిండు 100 ఏళ్ల జీవితం మొగ్గలోనే తునిగిపోయింది. కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు తండ్రి. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మా తమ్ముడు ఏమంటే చచ్చిపోతున్నారు, మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇట్లా చదివిన అట్లా అన్ని నెలలు మొత్తం ఏమేమి చదివిండు, ఏం కష్టపడ్డాడు ప్రతి ఒక్కటి చెప్పిండు. 50 రూపాయల నుంచి కష్టపడ్డా నేను, తమ్ముని జాబ్ వచ్చేదాకా నేను చదివి జాబే రాకపోతాను. ఇద్దరు పిల్లలు కలిపి తీసుకున్నాడు, ఫస్ట్ వీడియో తీసుకున్నాడు, చచ్చిపోతున్నా మా తమ్ముడు ఏమిటని చెప్పి వీడియో తీసుకున్నా. పిల్లలని ఎందుకు చంపుతున్నా అంటే, నా పిల్లము ఏం పని పమ్మది, ఇబ్బంది పడితే పిల్లలు ఏం చేస్తుంది, నేనే ఇంత కష్టపడ్డానే చదవలేకపోయినా నా పిల్లలను కూడా చంపుతున్నా, నా పిల్లలకి ఇబ్బంది కాకుండా అని చెప్పి వీడియోలో చెప్పిండు. ఏమేం మాట్లాడినారో తట్టుకోలేపిండు, మొత్తం కళ్ళలో కూడా అదే ఊగించి నువ్వు నన్ను వాళ్ళు కొట్టిరు, ఇట్లా వేసి ఇట్లా కళ్ళలో కూడా అదే. ఇట్లా పోలేదు ఇంట్లో, అసలు తినలేదు, సరిగ్గా తినట్లేదు, నాకు అర్థమైంది ఏమీ లేదు. కానీ చచ్చిపోతాడు అనుకోలేనా, నా పిల్లలను కూడా ఇస్తాను, ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్, చిన్న చిన్న పిల్లలని తీసుకొని పోయి చెల్లదొక్కింది, నా పిల్లలను చూసుకున్న బతికేదని వాళ్ళని కూడా తీసుకెళ్ళిండు. ఆ పైసల కోసం పడితే కూడా ఆ పైసలతో నిన్ను చంపిస్తాను చెప్పిండంట. ఆ పైసలు అడిగితే అవి నీకు ఇచ్చే పైసలతో చంపిస్తాను, నీ అడిగి ఎక్కడి పైసలు అన్నాడు. నేను జాబ్ ఏం చచ్చింది, నా మూడు చదివిస్తే నచ్చింది జాబ్, అది కూడా ఎందుకు అడిగిండ, మా ఆయనకు ఇబ్బంది అయ్యి అడిగిండు పైసలు నిన్ను. సిద్దిపేట జిల్లా వివేకానంద నగర్ కాలనీకి చెందిన సత్యం ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవాడు. 10 ఏళ్ల క్రితం తన భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్యకి ఇద్దరు పిల్లలు, కుమార్తె త్రివర్ణ హాసిని, కుమారుడు అన్వేష్ నందాలున్నారు. ఇక సత్యం తన ఇంటిని మొదటి భార్య పిల్లలకు రాసివ్వగా వారు ఆ ఇంట్లో ఉంటున్నారు. సత్యం రెండో భార్యతో పిల్లలతో కలిసి మరో ఇంట్లో ఉంటున్నాడు. అయితే గతంలో తన తమ్ముడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు సత్యం. తన అనారోగ్యం బాగలేదని, తను అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని తమ్ముణ్ణి సత్యం కోరాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తానని తమ్ముడు బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం తన రెండో భార్య పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అంతకుముందు ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ భార్య పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చింతల చెరువులో 3 మృతదేహాలను గుర్తించారు. గతంలో తన సోదరుడికి 4 లక్షలు అప్పు ఇచ్చాడని, అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఏదేమైనా క్షణికావేశం 2 నిండు ప్రాణాలు బలి తీసుకుంది.